సినిమా హీరో కావాలనుకున్నాడు. డబ్బులుంటే ఈజీగా హీరో కావచ్చని భావించాడు. నిజాయితీగా డబ్బు సంపాదిస్తే పర్వాలేదు కానీ ఇసుక దోచుకున్నాడు, అమ్మే సొమ్ము చేసుకున్నాడు. ఆ డబ్బుతో సినిమా మొదలుపెట్టాడు. సైడ్ హీరో పాత్ర పోషిస్తున్నాడు. చివరకు సైడ్ హీరో గారి కథ అడ్డం తిరిగింది. పోలీసులకు దొరికి ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇతనే ఆ ఘరానా దొంగ. పేరు గుడుగుల సురేందర్ అలియాస్ సురేష్. కరీంనగర్ మండలం కాజీపూర్ గ్రామస్థుడు. 10th ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ అవతారమెత్తాడు. ఓ ట్రాక్టర్ కొన్నాడు. కానీ ఇతగాడికి సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా హీరో కావాలని కలలు కన్నాడు. డబ్బులు లేకపోవటంతో అడ్డదారులు తొక్కాడు. ఫైనాన్సులో కొన్న ట్రాక్టర్తో కాజీపూర్లోని మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేశాడు. 8 లక్షల దాకా సంపాదించాడు. ఆ సొమ్ముతో సినిమా నిర్మాణం మొదలుపెట్టాడు. 2 ఏళ్ల క్రితం తెలంగాణ టైగర్ పేరుతో సినిమా నిర్మాణం మొదలుపెట్టాడు. తన వాటా కింద 3 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. చిగురు మామిడికి చెందిన ఆంజనేయులను తన సినిమాకు డైరెక్టర్గా పెట్టుకున్నాడు. అదే సినిమాలో ఈ ఘరానా దొంగ సురేష్ సైడ్ హీరోగా వేషం వేశాడు. కొంతకాలం షూటింగ్ జరిగిన తర్వాత డైరెక్టర్ ఆంజనేయులు మోసం చేయడంతో సినిమా ఆగిపోయింది. సినిమా కోసం పెట్టుబడి పెట్టి నష్టపోయిన సురేష్ మళ్లీ ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇంతలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నందుకు పోలీసులు ట్రాక్టర్ను సీజ్ చేశారు. ట్రాక్టర్ కోసం ఫైనాన్సులిచ్చిన వాళ్లు డబ్బుల కోసం ఒత్తిడి చేశారు. దీంతో ఈసారి దొంగ అవతారమెత్తాడు. తనతో పాటు కొందరిని కలుపుకుని దొంగల ముఠా నాయకుడిగా మారాడు. కరీంనగర్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 20 చోరీలు చేశారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి పని కానిచ్చేసేవారు. చోరీలు ఎలా చేయాలన్న దానిపై యూట్యూబ్లో వీడియోలు చూసేవాడు సురేష్. ఇలా హైటెక్ పద్ధతిలో చోరీలు చేస్తున్న 6 దొంగల ముఠ చివరకు పోలీసులకు చిక్కింది. ఇతని షేర్ ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినాడు. అందులో ఇతను తమిళ అతను ఒక అతను హీరో ఉన్నాడు. ఇతను సైడ్ హీరో రోల్ ఇతని. ఒక 5-6 మంత్స్ తీసిన తర్వాత అతను చెప్పబట్టకుండా ఆంజనేయులు పారిపోయినాడు. దానివల్ల ఇతనికి 3 లక్షల రూపాయలు నష్టం జరిగింది. తర్వాత అదేవిధంగా ఈ ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ పే చేయకపోయిన ఫైనాన్షియర్స్ ఆ ట్రాక్టర్ సీజ్ చేయడం జరిగింది. నిందితుల నుంచి 29 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి, 4 టీవీలు, 2 ల్యాప్టాప్లు, వాచీలు, ట్యాబ్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల్ని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలను రాబడతామంటున్నారు పోలీసులు.